టీడీపీతో పొత్తు ఫలితం పవన్ చిత్తవడం ఖాయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలన్నది ఆయన ఫ్యాన్స్ చిరకాల వాంఛ పార్టీ పెట్టిన నాటి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళినా అభిమానుల నోటి నుంచి ఒకే ఒక్క పదం సీఎం సీఎం అని మాత్రమే పవర్ స్టార్ అనే పదం కన్నా ఆయన సభలు సమావేశాల్లో ఎక్కువగా సీఎం పదమే ఎక్కువగా వినపడుతూ ఉంటుంది అందుకు కారణం పార్టీ పెట్టిన తమ అధినేత ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవాలన్నది పవన్ కూడా అనేక ఆ నినాదాలు విని ముస్ముసి నవ్వులు నవ్వారే తప్ప ఖండించలేదు ప్రజలు అనుకుంటే ముఖ్యమంత్రి అవుతానని ఈ మధ్య కాలంలో చెబుతూ వస్తున్నారు ఒక్క పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఏపీలో బలమైన సామాజిక వర్గం కాపులు కూడా పవన్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నది ఇందులో ఎలాంటి సందేహం లేదు ఒక్కసారైనా తమ సామాజిక వర్గం నేత ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించాలన్నది వారి ఆకాంక్ష ఇప్పటి వరకు వారి ఆశలు నెరవేరలేదు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కొంత ఆశపడినా ఫలితాలు చూసిన తరువాత ఆ సామాజిక వర్గంలో నిరాశ కనిపించింది అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కానీ ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్న తమకు సీఎం పదవి దక్కాలన్న కోరిక వారిలో బలంగా ఉంది పవన్ వల్ల సాధ్యమవుతుందని ఆ సామాజిక వర్గంలో కొందరు ఇప్పటికే నమ్ముతున్నారు కానీ ఉన్నట్లుండి ఎలాంటి చర్చలు లేకుండా ఒప్పందాలు లేకుండా పవన్ టీడీపీతో పొత్తు ప్రకటించడంపై కాపు సామాజిక వర్గంలో ఆందోళన వ్యక్తమవుతోంది చంద్రబాబు టీడీపీకి సారథ్యం వహిస్తుండటంతో రెండూ కలిసి పోటీ చేసి అధికారులకు వచ్చినా ఆయనకు తప్ప పవన్కు ముఖ్యమంత్రి పదవి దక్కదు అందుకే పొత్తులు కుదుర్చుకోవడానికి ముందే ఫిఫ్టీ ఫిఫ్టీ షేరింగ్ అగ్రిమెంట్ అయినా చేసుకోవాల్సిందన్న అభిప్రాయం బలమైన ఆ సామాజిక వర్గం నేతల నుంచి వ్యక్తమవుతోంది ఎలాంటి షరతులు లేకుండా సీట్ల ఒప్పందం తేలకుండానే ముందుగానే పవన్ పొత్తు ఉంటుందని ప్రకటించి సెల్ఫ్ గోల్ వేసుకున్నాడన్న వాదన కూడా ఉంది నిజానికి పవన్కు టీడీపీతో పొత్తు ఎంత అవసరమో ఈ పరిస్థితుల్లో చంద్రబాబు కూడా జనసేనతో కలిసి పోటీ చేయడం అంతే అవసరమని జనసేనాని గుర్తించలేకపోయారంటున్నారు ముందుగా పొత్తును ప్రకటించి తాను టీడీపీ నేతల దృష్టిలో అలుసుగా మారారన్న కామెంట్స్ వినపడుతున్నాయి మరి ఈసారైనా కాపులు ఫ్యాన్స్ పవన్కు అండగా నిలబడతారా లేదా అన్నది చూడాల్సి ఉంది పవన్ నిర్ణయంతో కాపు సామాజిక వర్గంలో మాత్రం అసహనం అసంతృప్తి కనపడుతున్నాయన్నది వాస్తవం